ప్రజా సంక్షేమాలు అడ్డుకోవడానికి మీరు కోర్టులకు వెళ్తున్నారు బిల్లు దాఖలేస్తున్నారని ప్రధానంగా మేమే చేస్తున్నాం విమర్శ ప్రజల్ని ప్రజా సంక్షేమాలు అడ్డుకోవడమే మీ లక్ష్యమా ప్రజా సంక్షేమాలని సార్ ప్రజా సంక్షేమాలని ఎవరు కూడా అడ్డుకోరు సార్ ఏదైతే ప్రజలకు చేయాల్సింది చట్టపరంగా న్యాయపరంగా చేస్తారో వాటిని ఎవరు అడ్డుకోరు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం విషయం మాట్లాడారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్ ఇక్కడ ఎవరు కూడా ఇంగ్లీష్ మీడియం వద్దని అనట్లేదు సార్ కంప్లీట్‌గా అంత ఇంగ్లీష్ మీడియమే చేసేసి మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం లోనే చదవాలి అని విద్యార్థుల మీద రొద్దొద్దని చెప్తున్నాం రెండు పెట్టండి తెలుగు మీడియం పెట్టండి ఇంగ్లీష్ మీడియం పెట్టండి ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు చదువుకుంటారు ఇదే చదవాలి అని చెప్పి మీరు నిర్బంధ విద్య ప్రవేశపెట్టాల్సినంత అవసరం లేదు ఇక్కడ ఎందుకంటే రెండు అంటే విద్యార్థులకు ఏది నచ్చితే దాంట్లో జాయిన్ అవుతారు ప్రతి ఒక్క విద్యార్థి ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలనుకోడు అలాగే ప్రతి ఒక్క విద్యార్థి తెలుగు మీడియంలోనే చదవాలని అనుకోడు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఎంచుకుంటారు అది చెప్పాం కానీ ఇంగ్లీష్ మీడియం వద్దు పేద ప్రజలు తెలుగులోనే చదవాలి ఇలాగే ఉండాలి ఎదగకూడదు అని చెప్పి ఏ రోజు కూడా ఏ పార్టీ కూడా చెప్పలేదని టీడీపీ అసలు చెప్పలేదు చెప్పేది ఏంటి అంటే రెండు ఉంచండి అని చెప్తున్నాం అది నచ్చక దాన్ని ఇంకో రకంగా మౌళ్ళు చేసి ప్రజల మధ్యలోకి తీసుకెళ్తున్నారు అలాగే మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అని చెప్తున్నారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెట్టినందువల్ల అభివృద్ధి ఏ విధంగా జరిగిద్ది అనేది ప్రజలకి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుసుకుంటాం ఎందుకంటే రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడుల రూపంలో కానీ ఇండస్ట్రీస్ రూపంలో కానీ ఏవైనా వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకి ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది వాళ్ళ జీవన విధానం మెరుగుపడుతుంది ఈ విధంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వానికి కూడా ట్యాక్సులు వచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వం కూడా ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మూడు రాజధానులు పెట్టినందువల్ల ఏమొస్తుందండి కర్నూలులో హైకోర్టు పెడితే ఏమొస్తుంది అక్కడ ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి చెందుతారా ప్రాంతం అభివృద్ధి జిరాక్స్ షాపులు వస్తాయి రెండు ఇంటర్నెట్ సెంటర్లు వస్తాయి అంతే ఇప్పుడు వైజాగ్ లో పెట్టినందువల్ల జరిగేది కూడా అదే కదా ఏం అభివృద్ధి జరిగిద్ది అని పెడుతున్నారు అట్లా అనుకుంటే 13 జిల్లాలకి 13 పెట్టండి అభివృద్ధి చెందుతాయి అందుకనే హైకోర్టుతో పాటు మిగిలిన జ్యుడిషియల్ భవనాలు అదే విధంగా న్యాయ రాజధానిగా దానికి కల్పిస్తే అక్కడ ఇంకా ఆ ప్రాంతంలో డెవలప్ అవడానికి ఇంకేమేమి తీసుకురావాలో దాన్ని తీసుకుని వస్తారు మీరు అన్నట్టుగా 5 సంవత్సరాలు 2014 నుంచి 2018 దాకా ఒకటే రాజధాని అతిపెద్ద రాజధాని అసలు సింగపూర్ మలేషియా ఇంకేదో నాకు కొన్ని కంట్రీల పేర్లు తెలియవు ఈ పేర్లన్నీ కలిపి అన్ని నగరాలు తిరిగి వచ్చి 42 విదేశీ టూర్లు చేసి 17 నగరాలు తిరిగి వచ్చారు ఇలా కడతాం అలా కడతాం ఇడ్లీ పాత్ర కుక్కర్ యాంగిల్లో ఒకటి ఇవన్నీ డిజైన్లు తీశారు కదా ఏ ఒక్క కంపెనీ తీసుకొని వచ్చారు అమరావతికి చెప్పండి ఒక్క పరిశ్రమ వచ్చింది అమరావతికి ఇదిగో 1000 మందికి అమరావతిలో ఉద్యోగం వచ్చిందని చెప్పండి అదేమంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తీసుకొని వచ్చాం ఆ 50 లక్షలకే దారాదత్తం చేసాం ఎకరాన్ని మనమే ఒక 4 కోట్లు అంటాం 40 కోట్లు అంటాం అమరావతి అనేది రియల్ ఎస్టేట్ లో టాప్ గా వెళ్ళిపోయింది దీని రేపు పొద్దున 100 కోట్లు ఎకరం అమ్ముతామని చెప్తే మరి 50 లక్షలకి ఎందుకు ఎక్కడ ఇచ్చారు ఇదే విధంగా నేను అడుగుతున్నా గోపీచంద్ అకాడమీకి 10 లక్షలకి ఎకరం ఇచ్చారు ఎట్లా కట్టుబెట్టారు మీకు ఇవన్నీ అదే విధంగా ఇంకొన్ని 2-3 సంస్థలకి 10 లక్షలు ఎకరం ఇచ్చారు రైతుల దగ్గర 3 పంటల మధ్య భూములు లాక్కోవడం దేనికి 10 లక్షలు 20 లక్షలకి వాళ్ళకి దారాదత్తం చేయడం దానికి ఇదేనా అభివృద్ధి ఇదేనా కంపెనీలు వచ్చినాయి అంటే మీరు అంటున్నారు ఎస్ విశాఖపట్నం నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి నగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం ఆ విశాఖపట్నం నగరానికి ఎగ్జిక్యూటివ్ హోదా అంటే పరిపాలన రాజధానిగా అక్కడ కల్పించి పరిపాలన అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతం ఇప్పుడున్న దానికంటే ఇంకా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి పరిశ్రమలు ఇంకా ఎక్కువ వస్తాయి రాజధాని హోదా కానీ ఉంటే రాజధాని హోదా లేని నగరాలకు ఎలా వస్తుంది ఉన్న నగరాలకు ఎలా వస్తున్నాయి అనేది మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే రాజధాని ఉన్న నగరం హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ లో అన్ని పెట్టుబడులు వచ్చినాయి అన్ని కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్ ఎంత ఉన్నా హైదరాబాద్ ఎంత అయింది అదే మరి విశాఖపట్నం కూడా ఆ రోజు పెద్ద నగరమే కదా తిరుపతి మహానగరమే కదా విజయవాడ నగరమే కదా మరి రాజధాని హోదా లేకపోవడం వల్ల కదా అంతా హైదరాబాద్ కే డెవలప్మెంట్ అయింది అందుకని రాజధానులు అనేది 3 రాజధానులు 3 ప్రాంతాల్లో ఉంటే భవిష్యత్తులో విడిపోవాలి అనే ఆలోచన రాదు హైదరాబాద్ లో జరిగిన తప్పు అమరావతిలో జరగకూడదని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం నేను కూడా అదే సిఆర్డిఏ ప్రాంతానికి సంబంధించినట్టునే మన సందీప్ కూడా నాకు తెలిసి అదే విజయవాడ సిఆర్డిఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే
ఎందుకంటే మా దగ్గర రాజధాని ఎక్కడో బాపట్ల దాకా చీరాల దాకా రాజధాని సిఆర్డీఏ పరిధి అన్నారు. ఇటు వచ్చి ఏలూరు దాకా చెప్పారు, అటు వెళ్ళి జగ్గాపేట దాకా చెప్పారు. ఈ అందరూ ఈ రెండు కృష్ణా గుంటూరు జిల్లాలు మొత్తం రాజధాని అనే చెప్పారు. ఏమొచ్చింది, ఏ కంపెనీ వచ్చింది, ఇంత పెద్ద రాజధాని మీరు కడతా అన్నారు, చూపించారు ఇదిగో పలానా కంపెనీ వచ్చింది, లేదంటే ఇదిగో పలానా మేము కట్టాం. ఎంత దారుణం అంటే శేఖర్ గారు, 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పటికీ 1,680 కోట్ల సంవత్సరానికి వడ్డీ కడుతున్నామంటే ఇదంత సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఇదే అమరావతిలో. దీంట్లో మళ్ళీ 1,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది, మళ్ళీ 1,000 కోట్ల రూపాయలు గుంటూరు విజయవాడ డెవలప్మెంట్ అని చెప్పి ఇచ్చింది. అంటే వీళ్ళు తెచ్చిన అప్పులు 10.35% వడ్డీతో హడ్కో ద్వారా కావచ్చు, ఇంకా 2-3 ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించి వాళ్ళు తెచ్చినటువంటి దానికి ఈరోజు 1,680 కోట్ల సంవత్సరానికి వడ్డీ కడుతున్నాం. మొన్న 3 నెలలకు 4,000 కోట్ల వడ్డీకి 400 కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసింది. అది కాక మళ్ళీ ఇప్పుడు రైతుల దగ్గర తీసుకున్న దానికి సంవత్సరం కౌలు, మళ్ళీ డెవలప్ చేసి ఫ్లాట్లు